విమాన స్టేషన్ భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం తెలిపినాం. మరి ఈ రోజు నిరాహార రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంబంధించినటువంటి 327 ఐఎన్టీసీ పిలుపు మేరకు జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు రామ్జీ గారి నాయకత్వంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్సీ గారి ఆఫీస్ ముందర 2 రోజులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాని కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారి పక్షాన వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ చాలా బాధాకరం. అక్కడ ఒకడైతే చాలా జ్ఞాపకం ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ విద్యుత్ కార్మికులు ఏవైతే ఉన్నారో వారు వారి యొక్క విధులు నిర్వహిస్తూ కూడా జీతాలు కూడా తీసుకోకుండా తెలంగాణ ఉద్యమం కొరకు పోరాటం చేసింది ఏకైక ఉద్యమ సంస్థ అంటే అది విద్యుత్ కార్మికులు అని గంటపదంగా చెప్తా ఉన్నాను సార్. అక్కడ ఏదైతే ఆశించామో నీళ్లు నిధులు నియామకాలు మా జీవితాలు బాగుపడతాయి, మా ఇంటికో ఉద్యోగం వస్తుంది, మా పిల్లలు చాలా బాగుంటారు, తద్వారా రాష్ట్రమే దేశంలో నంబర్ వన్ స్థాయికి ఎదుగుతుంది అని చెప్పి ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఓ మొదటి దఫ రెండో దఫ కూడా అధికారంకి వచ్చి ఈరోజు మీకు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే 13 ఉన్నాయో న్యాయమైనటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరంగా అయితే భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్రానికి తల్లి లాంటి వాళ్ళు, ఎందుకంటే పిల్లలకు ఎంత కష్టం వచ్చినా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ మీరు ఒక స్కీమ్ ఇచ్చిన దఫల వారీగా మీరు ఇంత ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి చూపెడుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం దిగి రాకపోవడం ఇది బాధాకరంగా అయితే భావిస్తూ ఉన్నాను. 2011 బ్యాచ్ ఎవరైతే 2011లో జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ అయినరో ఆంధ్ర గవర్నమెంట్లో వాళ్లకు ఆ ఏరియర్స్ కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి వారికి ఆ ఏరియర్స్ను ఇవ్వడం లేదు. వాళ్ళని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రభుత్వం లేక వాళ్ళకు కూడా ఏరియర్స్ ఇప్పించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. అదేవిధంగా 2019లో ఎవరైతే జేఎల్ఎం రిక్రూట్మెంట్ అయినరో ఎస్పీడీసీఎల్ మన హైదరాబాద్ కంపెనీ వాళ్లకు వాళ్ళ సొంత జిల్లాలకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎన్పీడీసీఎల్ వచ్చేసరికి దాదాపుగా 2 జిల్లాలు దాటేసి ఇచ్చేసిండ్రు వాళ్ళకు. మరి వాళ్ళకు కూడా అయితే ఇనిషియల్ క్యాడర్ చిన్న క్యాడర్ యాక్చువల్గా అయితే వాళ్ళకి ఎవరి జిల్లాలో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి, కానీ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకు వేరే జిల్లాలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా శాంక్షన్ పోస్టులు వచ్చేసరికి ఇక్కడ కొత్త సెక్షన్లు అవుతున్నాయి, కొత్త సర్కిల్ ఆఫీసులు అవుతున్నాయి, కొత్త ఆఫీసులు అవుతున్నాయి, ఆఫీసర్ల పోస్టులు పెరుగుతున్నాయి, కానీ కింద క్యాడర్ పోస్టులు మాత్రం పెరగడం లేదు. మరి కింద క్యాడర్గా పోస్టులు పెరగకపోతే వర్క్ ఎట్లా అవుతుంది అనేది మరి యాజమాన్యానికి గుర్తించాలి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ అసలు మొత్తానికి శాంక్షన్ ఇవ్వలేదు. లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్లు ఈ పోస్టులు శాంక్షన్ ఇవ్వలేదు. మొన్ననే ఇప్పుడు కొత్త ఏడీ ఆఫీసులు అవుతున్నాయి, ఒక ఏడీ వస్తారు, కొత్త ఏవో ఆఫీస్ అవుతుంది, ఏవో వస్తుంది, కానీ కింద క్యాడరు అసలు వస్తలేదు. వర్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. మరి ఇది కూడా మేము వారికి విన్నవించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలు 22వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వివిధ దఫాలలో వివిధ రకాల నిరసనలు ఉన్నాయి. మరి ఈ నిరసన కార్యక్రమాలు లాస్ట్ 18వ తారీఖు అయిపోతుంది. 18వ తారీఖు తర్వాత మేము ఖచ్చితంగా యాజమాన్యంగా స్పందించకపోతే రాబోయే కాలంలో తప్పకుండా
మేము సమ్మెలో దిగుతున్నాం మరి ఆ సమ్మె కాలంలో ఎలాంటి ఇబ్బందులైనా ప్రజలకు గాని రైతులకు గాని ఎలాంటి ఇబ్బందులైనా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప మాకైతే ఎలాంటి జిమ్మేదారు లేదు దాదాపుగా మేము 3 నెలల నుండి ఇవాల చెప్పుకుంటూ వస్తున్నాం గాని యాజమాన్యం స్పందిస్తలేదు మరి దానికైతే పూర్తి బాధ్యత యాజమాన్యమే వదించాలని చెప్పేసి నేను మీ ముఖంగా సభా ముఖంగా మీ మీడియా మిత్ర ముఖంగా వారికి విన్నవిస్తున్నాను సమస్యలను స్పందించ ఇలా ఈ సమస్యలందరిని సానుకూలంగా స్పందించి ఇవన్నీ సాల్వ్ చేయాలని చెప్పేసి నేను మీ ముఖంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను